ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు, నువ్వు భూములు అమ్మకుంటే రైతులకు రుణమాఫీ చేయని, భూములను అమ్మకుంటే రుణమాఫీ చేయి, బుక్కెడు బో పెట్టకుండా పిల్లల్ని ఆంబోతులాక తయారు చేయి. ఏందా రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని వేల ఎకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా? హైదరాబాద్ చుట్టుముట్టూత విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే? నేను ప్రజలకు మంచి చేద్దాము, ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే, అరే ఆయన కష్టపడుతుండు కదా, చేస్తూ ఉంటుంది కదా, చేయని అనాల్సి అట్టే చేస్తావు నువ్వు భూములు అంతవా? అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు? అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా? భూములు మీరే అమ్ముకుంటారా, మీరే గుచ్చుకుంటారా, మీరే ఆక్రమించుకుంటారా? దేవుడి భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు, ఇప్పటివరకు చర్యలు తీసుకోలే. కేసీఆర్ ధరణితోని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు, ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు, ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు. అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా.